keren banget. Aduh. గౌరవ రాజ్యసభ సభ్యులు వారికి గౌరవ శాస అందరికి నమస్కారం. గ్యాప్ తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం ఇందులో ముఖ్యంగా మనకి గూడూరు వెంకటగిరి ప్రాంతాల నుంచి కూడా శాసనసభ్యులు వారు రావడం జరిగింది. అలాగే మన కొత్తగా ఏర్పడిన జిల్లాలో అప్లాండ్ ఏరియా అన్ని రిప్రజెంట్ చేస్తూ గౌరవ పల్లకూరు శాసనసభ్యుల వారు కూడా చేయడం వారికి ప్రత్యేకంగా మన జిల్లా ఎడ్యుకేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్కు ఆహ్వానం పలుకుతూ మన జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కండలేరు మరియు సోమశిల జలాశయాలు దాదాపు 150 టీఎంసీల గరిష్ట సామర్థ్యాన్ని కలుగుతూ తెలుగుగంగ ప్రాజెక్టుతో చెన్నై వరకు కూడా సాగునీరు తాగునీరు అందిస్తూ మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఎప్పుడు వరికి నెల్లూరు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. మన జిల్లా పేరు కూడా నెల్లి వరి నుంచే ఇది రావడం అనేది మొదటి నుంచి కూడా ఇక్కడ పండుతున్న వరి వంగడాలకు ఇక్కడ ఉన్న ఈ పంట క్వాలిటీకి ఎంతో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన పేరు ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి సామర్థ్యంతో నిర్వహిస్తూ ప్రతి ఆయకట్టు చివరి ఎకరా వరకు కూడా నీరు అందించే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సంవత్సరం ప్రతిపాదన రావడం జరిగింది. మన నార్మల్ ఏరియా ఖరీఫ్లో 162,000 ఎకరాలకు నీరు అందించడం జరిగింది. 2021లో 22 ఖరీఫ్గాను ఈరోజు నిర్వహిస్తున్న ఈ ఐఏపి సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ స్థాయిలో ఉన్న నీటి సంఘాలు యాజమాన్య వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరిగింది. ఆర్బీకేలు స్థాపించి ప్రతి గ్రామ స్థాయిలోనూ సలహా మండలి కూడా ఏర్పాటు చేసి ఆదర్శ రైతులను ఆ సలహా మండలిలో తీసుకోవడం, ప్రతి నెల మొదటి శుక్రవారం ఆర్బీకే స్థాయిలో, రెండవ శుక్రవారం మండల స్థాయిలో, మూడవ శుక్రవారం జిల్లా స్థాయిలో కూడా మిగతా అడ్వైజరీ బోర్డు సమావేశాలు నిర్వహిస్తూ గ్రామాల నుంచి వచ్చిన వివిధ అంశాల పట్ల నిర్ణయాలు తీసుకొని అవసరమైతే రాష్ట్ర స్థాయికి కూడా నివేదించడానికి ఒక ప్రత్యేకమైన పొరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంతకు నిర్వహిస్తున్న పర్యవేక్షక ఇంజనీర్లు అలాగే మన టీజీపీ ముఖ్య ఇంజనీర్ గారు కూడా వచ్చి ఉన్నారు. వారంతా ఈ వాటర్ అలొకేషన్ గురించి వివరంగా తెలియపరిచి సభ్యుల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరి అభిప్రాయాలు కూడా పరిగణలో తీసుకుంటూ ఐఏపీ నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ మంత్రివర్యులను సభను ఉద్దేశించి ప్రత్యేకించి ఈరోజు 2021-22 సంబంధించి సోమశిల జలాశయంలో ఉన్నటువంటి నీటి లేదని వివరాలు, రైతులకు సంబంధించి వాళ్ళు ఎక్కడైతే రైతాంగం సాగునీరు కావాలని చెప్పి అభిప్రాయపడుతున్నారో
dan irigasi saya kari tarlu saya kari cinta bata jila perjalanan dulu berisah mengai putus saya cip cinta bata dan yang sama ini saya kau tahu pernah lihat saya cip cip kam virusu apa pernah lihat ni mundur cip berantar pada itu pernah lihat sama ini cip cip cinta bata dan kita bisu cuma saha bani parinya lo tiskuni virusu buat sama ini saya berarti anggota tiskuni terbata Rondo pantek sama kecil, sawi wirtel cedang ki, mana baiknya cedang jalur putih. Dan karena mundu, kita tuh pertama kita waktu sampel lain, dari sana kita tuh tuh mundu ke mantel dan mantel bata, sama ke sekarang part chest kuni, jelas sama ke sekarang kita kerja berarti kita tuh mantel bata. Kita tuh dari sana kita tuh pada pak, batik cari, pada pak ke sana udah ada yang pertama contoh di sama ke sana ki, pada antar suci ke sana tuh sekolah ini, kita tuh kerja ke kapan sendiri. Kabupaten, mundu ke Yesi garu, niti saman tiada untuk lakukan. Bila apa saja sih terbata, tapan serigala ini suci untuk salah hal iste. Warna netik pada parigan untuk disku, cerceci. Atau apa nama gerne disku? An gerne kata niti ini berdua jenis tanaki. Mana samsita nama nama jepi teling jenis tu. Untuk garu, Yesi garu ini ada saman tiada untuk bila salah nama tu asalnya. Kerana itu na jaringan jillah sahannya itu salah hal bodoh, ayam ini sama visum tu. Kali itu rundingala erwaya kuti erwaya runduk gano, somachala jala sentrinda, aida lakshala yaabe yaakwe lakraalu, yaabe aidu point wakka TMC need viniyogantho anupadincha badindi. Tumidi padakondi erwaya kundi need viniyogantho kabadi, ippidu varku 33.9 tumidu arutundi, TMC need viniyogantho saagubadi jarutundi. Inganu 34 vettu reyipidu varku, point TMC need viniyogantho kari saagubhutam nenu bhaavinchadamaindi. Prestam somis sila jenazahnya itu, irwan di nalgu irwan itu naikki, andu batu unna, ya apa yang ini point muda ini TMC sila need ni lono, kanikini jenazahnya itu lagiam dagar 1.782 TMC need ni lono pariginin cie, karipu irwan yang itu irwan itu rando pantak gano, ingkaru sarfara cewasan point tu TMC niro dead storage ni tiawari, terad niro mari itra utra menaha ingku 18.4 TMC niro pono. Ingkaru 41.537 TMC niat lepas itu main pun terjadi. Dia apa CM and CD workshop modal perlu cebatte, rabu karib patokan niat aldi cebidan. Karena kalau pancawari itu cara montrikat karena, maka kalau lagi dengan katau bis. Pertengahan poni mandalan hari itu mana sih? Mandalan ke pasal ke mana monitor sesuatu. Mana mana. Karib itu rendah le erwe agni dausran ke. 6.33 ఆర్ టిఎంసి ల నీరు లోరేజీ ఆవిరి నష్టంలో త్రాగునీటి అవసరం అవి సాగుకు గాను నెల్లూరు జిల్లా మరియు తిరుపతి జిల్లాలో గల 150,065 ఎకరముల ఆయకట్టుకు 16 టిఎంసి లకు సాగునీరు అందించు ఈ చక్రభూములతో రైతులు తమ పొలాలు తమ అమ్ముకోవాలంటే బిడ్డల పెళ్లిళ్ల కోసమో బిడ్డల చదువుల కోసమో కుటుంబ అవసరాల కోసమో తమ పొలాలు అమ్ముకోవాలంటే చక్రభూములతో నానా బాధలు పడుతున్నారు దయచేసి జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గౌరవ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా ప్రత్యేకంగా కోరుతూ ఉన్నా దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి అత్యంత వేగవంతంగా ఈ సమస్యని పరిష్కరించండి మీ హయాంలో ఈ యొక్క చుక్కల భూముల సమస్య పరిష్కారం అయితే జిల్లా రైతుల గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోతారని చెప్పుని కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కోరుకుంటూ
మాకు కూడా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ఇటీవల గడప గడపకి అనే కార్యక్రమం భాగంగా 9 ఊర్లు సందర్శిస్తే ప్రతి గ్రామంలో కూడా ఓ 10 మంది 30 మంది 40 మంది నిలదీసే పరిస్థితి. కాబట్టి ఎమ్మెల్యేలుగా ఇటీవల కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశాంత్ కుమార్ గారు కూడా ఆవేదనతో మాట్లాడారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి గారి ఆవేదనతో నేను పాల్పంచుకుంటూ ఉన్నా. వారు చెప్పింది అక్షర సత్యం. జిల్లాలో ఉండే శాసనసభ్యులు కానీ రైతు సంఘాలు కానీ అందరూ కోరుకుంటూ ఉన్నారు, ఈ యొక్క రైతుల కడుపులు రగిలించే, రైతుల్ని ఇబ్బందులు పెట్టే, రైతుల్ని రకరకాలుగా బాధలు పెడుతున్న ఈ చుక్కల భూముల సమస్యని వేగవంతంగా పరిష్కరించాలని, అందుకు పూర్తి బాధ్యత కాకండి గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి గారు తీసుకోవాలని చెప్పని కోరుతున్నాను. చెప్పాము ఆ రోజే, దీనిలో ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడ వస్తుంది అంటే ప్రాసెసింగ్ లో లేట్ అవుతుంది. ఏదన్నా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ గారికి, ఆర్డీఓ గారి దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి కలెక్టర్కి వెళ్ళేటప్పుడు ఏదన్నా ఒక కాగితం లేదు అంటే మరలా తిరిగి రావడం, మళ్ళీ పోవడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ ఫైల్స్ అనుకున్నటువంటి విధంగా క్లియర్ కాకపోవడం, జిల్లాలో చుక్కల భూముల సమస్య అధికం కావడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని జేసీ గారు కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి జేసీ గారికి ఏం చెప్పామంటే, ఇది మనం అనుకున్నటువంటి ధోరణిలో అయితే ఇది పూర్తి కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఈ సమస్య ఇలాగే మిగిలిపోతుంది. కాబట్టి మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ఎక్కడైతే చుక్కల భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయో ఆ మండలాలకు మీరే వెళ్ళి కూర్చొని జాయింట్ కలెక్టర్ గారు ఒకరోజు షెడ్యూల్ ఇచ్చి, అంతకుముందు ఆర్డీఓ గారు వాటికి సంబంధించి చూసి, ఏదైతే పేపర్లు మనకు లేవనుకుంటామో అక్కడికక్కడికే తెప్పించుకొని ప్రాసెస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఏదన్నా గ్రామంలో ఎక్కువగా ఉంటే ఆర్టీఓ గారు వెళ్ళి ఆ గ్రామంలో అయినా సరే ఒకసారి పరిశీలించి ఆ విధంగా చర్యలు తీసుకోమని జాయింట్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి చెప్పాం. మరలా ఒకసారి ఈ సందర్భంగా ఇద్దరు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి గుర్తు చేస్తున్నాం. ఇది ఈ ప్రాసెసింగ్ లేట్ అవుతుంది కాబట్టి దీన్ని వేగవంతం చేయాలంటే యంత్రాంగమే మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూర్చొని దానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ గారు వారానికి ఒకరోజు షెడ్యూల్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఫైల్స్ ఏదన్నా పేపర్లు ఉన్నా అక్కడికక్కడే తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది, అక్కడికక్కడికే చూసి పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే కోరా. బహుశా జేసీ గారు దాని మీద యాక్షన్ ప్లాన్ కూడా చెప్తాడు. ఇప్పుడు ఎక్కడ సమస్య వస్తుందంటే మంత్రి గారు చెప్పినట్టు కింద స్థాయి నుంచి పిఆర్ఓ స్థాయి నుంచి ఎంఆర్ఓ గారికి, ఎంఆర్ఓ నుంచి డివిజన్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్, మళ్ళీ ఇక్కడ ఫరీస్ రైస్ చేయడం, ఫరీస్ మీద మళ్ళీ పై మనకు వెళ్ళడం, తిరిగి రావడం, దీంట్లో ఇబ్బంది లేకుండా ఇప్పుడు కొత్త పద్ధతి ఒకటి, ఎస్ఓపి ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. సర్కులర్ కూడా నిన్నే సంతకం పెట్టడం జరిగింది. సో దాంట్లో మనము ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ప్రతి పిఆర్ఓ కూడా ఆ రెవెన్యూ విలేజ్ సంబంధించిన చుక్కల భూములని అన్నిటినీ లిస్ట్అవుట్ చేసుకొని ఆ విలేజ్ సంబంధించిన ఒక స్టేట్మెంట్, హియాస్ టు ప్రిపేర్ అ స్టేట్మెంట్, ఆ విలేజ్లో ఉన్న చుక్కల భూమి అప్లికేషన్ వారిగా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోలేదని కూడా వాటి దగ్గర వెళ్ళి అప్లికేషన్ పెట్టించి వాటిని కూడా తీసుకొని ఆ విలేజ్లో చుక్కల భూమిలో మొత్తం మీద హియాస్ టు ప్రిపేర్ అ స్టేట్మెంట్ బిఫోర్ మే ఫిఫ్టీన్త్ నాటికి హియాస్ టు ప్రిపేర్ అ స్టేట్మెంట్. ఆ చుక్కల భూమి యొక్క విస్తీర్ణం ఏంటి, దాని యొక్క పట్టాదారు ఎవరు, అనుభవదారు ఎవరు, దాంట్లో మనకు 10-1 నమోదాయి ఉందా, దాంట్లో అడంగల్లో నమోదాయి ఉందా, దాంట్లో ట్రాన్సాక్షన్స్ జరిగినాయా, ఏది జరిగినాయంటే ఈసీ కాపీ ప్రకారం ఏ రోజు జరిగింది, ఏ సంవత్సరం జరిగింది, రిస్టోర్ చేసుకొని ప్రతి సర్వే నెంబర్ వారిగా రియాస్టు ప్రిపేర్ చేసేట్టు ఆయన విలేజ్ వరకు ప్రిపేర్ చేశాక ఇమీడియట్గా మండల స్థాయిలోనే దాన్ని ఒకసారి ఆర్ఐ కానీ ఈటీ కానీ తహసీల్దార్ దాన్ని పరిశీలించి మండల స్థాయి నుంచి ఎక్కడ డిలే అవుతుందంటే సర్వే సబ్ డివిజన్ డిలే అవుతుంది. ఆ సబ్ డివిజన్ వరకు కూడా విలేజ్ సర్వేల ద్వారా ప్యారల్గా సబ్ డివిజన్ చేపించి ఈ ప్రతిపాదన ఆ షీట్ వరకు ఎంటైర్ విలేజ్ విల్ బి సబ్మిటెడ్ టు ద ఆర్డిఓస్ ఆఫీస్. ప్యారల్గా ఏం చెప్తున్నామంటే ఎంఆర్ఓస్ ఆ సర్వే నెంబర్స్ని సబ్ రిజిస్టార్ పంపించాలి, సబ్ రిజిస్టార్ని ఆర్డిఓ దగ్గర పిలిపించుకొని ఆ సబ్ రిజిస్టార్ ఆల్ ఇచ్ రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుంది, రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్ కాపీ అలాంగ్ విత్ ద స్టేట్మెంట్ సెండ్ బై ది ఎంఆర్ఓ విలేజ్ వారిగా. నేటి యుద్ధాలు ఇక్కడ జరిగాయి, కానీ ఇప్పుడు ఎవరు కూడా వీళ్ళు కావాలని గట్టిగా అడిగే వాళ్ళు కూడా లేకుండా, ఇది ప్రకృతి గొప్పతనం, రైతుల దైన్యం, ఏదైనా కావచ్చు కానీ
పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి మార్పు వచ్చినందువల్ల మేమేమైనా ఇక్కడ రైతుల పట్ల తన దీర్ఘంభీర ఉపన్యాసం నేల కోసంగా అడగాల్సినటువంటి పరిస్థితి లేదు. చాలా సంతోషంగానే ఉంది. కానీ అదే సందర్భంలో ఇక్కడ వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా ఉండాలి సార్. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలో వరి విస్తీర్ణము ఎంత తగ్గిపోతుంది, ఎందుకు తగ్గిపోతుంది? తగ్గిపోయిన తర్వాత మీరు నీళ్ళు ఇవ్వడం అనేది పెద్ద ఇష్యూ ఏమవుతుంది కనుక చెప్పండి. ఏం కాదు కదా, పోయిన సంవత్సరం మనం చూసాం దాదాపు 5-6 లక్షల ఎకరాల వరి సాగు జరగాల్సి ఉండగా రెండో కాలికి 160,000 జరిగినట్టుంది. మీరు ఎంత కొనాలో నాకే తెలియదు, దాదాపు 150 లక్షల పనులు పైగా కొన్నట్టు ఉన్నట్టుంది. కానీ అసలు మన లెక్కలో రాకుండానే 2 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు పండిస్తారు నెల్లూరు జిల్లాలో. ఇది షిఫ్ట్ అయితే అప్పుడు ఈ వ్యవహారం పరిష్కారం అవుతుందని నేనైతే అభిప్రాయపడుతున్నాను. దానికి దృష్టికి తీసుకురావచ్చాను. అట్లాగే ఈ సమావేశానికి మంచి పని చేశారు సార్ మీరు. గతంలో ఎందుకన్నా నాకైతే తెలియదు కానీ 2-3 ఏళ్ల ముందుల నుంచి రైతు సంఘాలను పిలిచే సంప్రదాయాన్ని తీసేస్తారు. అసలు ఈ ఇష్యూ రైతులని, రైతులకి కష్టాలు ఎంత ఉన్నాయి ప్రపంచ దేశవ్యాప్తంగా, వాళ్ళ వాయిస్ ఎంత బలంగా ఉందని కూడా మనం చూసాం ఈ మధ్య ఢిల్లీలో. కాబట్టి మీరు అఫీషియల్గానా అనఫీషియల్గానా ఏ రూపంలోనైనా సరే మంత్రి గారు మీరు మాటి మాటికి రైతు సంఘాలను కూర్చొని మాట్లాడుకొని చర్చించి పని చేయడం అనే ఒక సంప్రదాయాన్ని పెట్టండి సార్. అన్ని చోట్ల వస్తుంది కానీ 2 చెరువులకు మాత్రం తెలియకుండా నేను రాలేకపోతున్నాయన్న చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. మీరు అన్నీ తెలిసినవారు అనుభవంతులు కనుక కాండ్రా తిమ్మ సముద్రం అది తప్పనిసరిగా, ఎందుకంటే అది మామూలుగా సాగుగా వెళ్ళేది కాదు కనుక న్యాచురల్ ఫ్లో లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడిపోతున్నాం. లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టించి ఆ 2 గ్రామాలు దాని ద్వారా దానికి అనుబంధ గ్రామాలు కూడా దాదాపు 10 గ్రామాలు ఉండిపోయాయి. ప్రతిసారి చాలా ఇబ్బంది పడిపోతున్నాము. అది కోరుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత అన్న ప్రకృతి అని చెప్పారు, కానీ ప్రకృతి కూడా ఏ విధంగా జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఇది 3వ సంవత్సరం చక్కగా నీళ్లు రావడం అన్నది కనుక అన్న ప్రకృతికి చెప్తూ దాంతోపాటు వేళా విశేషం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచిగా జరుగుతుంది కనుక ఈ సంతోషం మనం ఈ వారికి కూడా మనకి వారు వచ్చిన వేళా విశేషాన్ని చక్కగా జరుగుతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తర్వాత కాబట్టి 5 టీమ్స్ జరిగింది మాకు. కాబట్టి ప్రస్తుతానికి అయితే నీటికి రైతులు అయితే అడగటం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని చెరువులు కూడా లేవు ఉన్నాయి, కాలువలు కూడా వస్తూ ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది లేదు. కాకపోతే కాలువలు కొన్ని పూడికెత్తినందులుగా రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. నీరు కాకుండా కొన్ని ప్రదేశాల్లో ఆ పూడికలు అనేవి తీస్తే నెక్స్ట్ టైం కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాని కూడా మీరు దృష్టి పెట్టాలని అధికారులకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో కాలువకి మాకు ఇసుక బస్తా వేస్తేనే వాటర్ వచ్చే పరిస్థితి 2 సంవత్సరాల కిందట ఇసుక బస్తా వేయించడం జరిగింది. దానికి డ్యూస్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాంట్రాక్టర్స్ కూడా పాపం ఇబ్బంది పడుతున్నారు. వాటి మీద ఇమీడియట్గా మినిస్టర్ గారు దర్శనమే చేయడం తీసుకొని దాన్ని ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అదే బైపాస్ కెనాల్ సంఘం బ్యారేజ్ నుంచి సపరేట్గా మేము అడుగుతున్నాం. దానికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ ఎస్టిమేషన్ చేసి పంపించున్నారు. అది వీలైనంత త్వరగా మినిస్టర్ గారి దగ్గర వెళ్ళి దాన్ని మాకు కానీ అవైడ్ చేస్తే మా కావలి రైతాంగం అదేవిధంగా ఉదయం సంబంధించి దళిత మండలంలో కూడా వారు ఇక్కడ ఇబ్బంది లేకుండా నీళ్ళు వచ్చేదానికి మాకు అవకాశం ఉంటుంది. ప్రతి 1 ఎకరా కూడా పండేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కావలి చెరువుని బ్యాలెన్సింగ్ ప్రతి వారు కూడా చేయాలని చెప్తున్నాం. అది కూడా ఆవిడి ఎస్టిమేషన్ చేసి పంపిస్తున్నారు. ఇటు పాత ప్రకాశం జిల్లాలో ఉన్న రాళ్లపాడు రిజర్వాయర్ని కూడా మనం దీనిలో కలుపుకున్నాం. ఇది ఇవాళ కందుకూరు నియోజకవర్గంలో ఉంది కాబట్టి సోదరులు మహేందర్ రెడ్డి గారు కూడా శాసనసభ్యుడిగా ఈ నెల్లూరు జిల్లాకే వారు కేటాయింపబడ్డారు కాబట్టి ఆ నియోజకవర్గం నుంచి మరి రాళ్లపాడు రిజర్వాయర్ గురించి కూడా మనం ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 58 టీఎంసీలు సోమశిల జలాశయంలో ఉన్నాయి. మనం నీటి కేటాయింపులు అలాగే కండలేరు రిజర్వాయర్లు
45 ఉన్నాయి వాటికి నీటి కేటాయింపులు ఇచ్చి ఒక పట్టిక మాకు ఇవ్వడం జరిగింది. ఈ పట్టికల్లో బాగానే ఉన్నాయి, ఎక్కలేము. నిజంగా ఈ పట్టికలో ఉన్నటువంటి నీరు వ్యవసాయ భూములకి చేరి పంటలు పండితే ఆ పంటలు పండిన తర్వాత పంటలు పండించే రోజుకి చివరి రోజు మీరు నీటిని నిలుపుదల చేసే రోజుకి మీ రిజర్వాయర్లో మీరు చెప్పిన లెక్క ప్రకారం డెడ్ స్టోరేజ్ తప్పక ఇంచు నీళ్ళు కూడా మిగతా. మీరు ఆలోచన చేయాల్సింది, ఇచ్చేది మనం సెకండ్ క్రాప్, అన్ని లక్షల ఎకరాలకు ఇస్తున్నాం ఇన్ని లక్షల ఎకరాలకు ఇస్తున్నాం అనేది కాదు. అసలు ఇన్ని లక్షల ఎకరాలను మీరు ప్రతిపాదించినప్పుడు వ్యవసాయ శాఖ ఏం ప్రతిపాదించింది మీకు? ఏ మండలంలో ఏ కాలువల కింద, లేకుంటే ఏ డైరెక్ట్ ఐకెట్ కింద, ఏ డైరెక్ట్ కెనాల్స్ కింద, మైనర్ ఇరిగేషన్ చెరువుల కింద, సోమశిల కింద ఉన్నటువంటి చెరువులు, తెలుగుదేశం కింద ఉన్న చెరువుల కింద, అసలు ఆయకట్టు, ఆ ఆయకట్టుకి ఎంత నీరు అవసరం, ఎంతమంది రైతాంగం ఇవాళ ధాన్యం అంటే వరి పైరు పెట్టడానికి ముందుకు వచ్చారు, దానికి నీరు ఎంత కావాలనేటువంటిది ఇవాళ లెక్క అవసరం ఉంది. ఇది లేకుండా తెలుగుదేశంలో ఉన్న 45 టీఎంసీలకి డెట్ స్టోరేజ్ బాను 34 టీఎంసీలు కేటాయించేశారు. మీరు కేటాయించి నీళ్లు వదిలిపెడితే అక్కడ వరి పండిస్తారా, లేకుంటే కమర్షియల్ క్రాప్ పండిస్తారా? లేకుంటే కమర్షియల్ క్రాప్ కూడా లేకుండా మేము ఒక పంటకే అలవాటు పడ్డ వాళ్ళం కాబట్టి మాకు ఇవాళ నీళ్లు వద్దంటే మీరు చెరువుల నిండా నీళ్లు పెట్టి అక్కడ ఉన్న మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో ఆ చెరువుల్లో చేపలు వదులుకోవడానికి, ఆ చేపలు పట్టుకునే సమయానికి వచ్చేటప్పటికి మళ్ళీ మనం లేట్ ఖరీఫ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి అప్పుడు వర్షాలు వస్తాయిలే అని చెప్పి చేపలు పెంచుకున్నటువంటి వాళ్ళు మొత్తం రిజర్వాయర్ నీళ్లు ఏటికి వదిలేస్తున్నారు. అంత సుదీర్ఘమైన విషయాలు మా దగ్గర లేవు, కానీ నా ఈ రెండు మూడు విషయాలు మాత్రం, ఎందుకంటే ఈ జిల్లాలో మిగతా ప్రాంతాల గురించి నాకు తెలియదు కాబట్టి. రాలపాడు ప్రాజెక్ట్కి ఈ సోమశిలలోకి సంబంధించిన నీటి విడుదలలో సంపూర్ణంగా అన్యాయం జరుగుతుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, 2012 ఈ కెనాల్ పూర్తయిన కాడి నుంచి 2018 దాకా ఈ కెనాల్ పూసే ఎత్తకుండా 700 మీటర్లని 9 సంవత్సరాల కాలం కానీ దాన్ని పూర్తి చేయలేని పరిస్థితుల్లో మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఆ పరిస్థితులు వాళ్ళకే బాగా తెలియాలి. మరి ఎంతకేళ్ళకు ప్రాజెక్టు మొదలు పెట్టుకున్న తర్వాత గత 3 సంవత్సరాల నుంచి నీటి విడుదల లెక్కలు చూస్తే ఈ లెక్కలు సామాన్యుడికి అర్థమయ్యేది కాదు. చీఫ్ ఇంజనీర్ గారిని అడిగితేనేమో నేను హెడ్లో ఇంత వదిలాను అంటాను. ఆ తర్వాత దిగువ స్థాయి అధికారులు అడిగితే స్టెప్ బై స్టెప్ మేము ఇంతెంత వదిలాము, మీకు ఎంత వచ్చిందో మాకు తెలియదు అంటారు. అంటే వాటర్ అనేది ఒక రిజర్వాయర్ పరిధిలోకి వచ్చిన తర్వాత అది ఎంత వాటర్ వచ్చిందని లెక్క తీసుకుంటాం. కానీ మేము మీరు ఎక్కడో మేము వదిలామో, మీకు నీళ్లు ఎందుకు రాలేదో మాకు తెలియదు అనే సమాధానం మేము వింటానే ఉన్నాం. ఈ 3.5 సంవత్సరం నుంచి అనేక సందర్భాల్లో నేను మాట్లాడాను, చీఫ్ ఇంజనీర్ గారితో కూడా మాట్లాడాను, ఈఎల్తో మాట్లాడాం, ఎస్ఎల్తో మాట్లాడాం, అందరితో మాట్లాడినా కానీ సమస్యకు పరిష్కార మార్గంగా ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెట్టినోళ్ళు. 150 క్యూసెక్లు మాకు ఎమ్మెల్యే గారు ధాన్యం కొనుగోలుతో పాటు 2-3 విషయాలు కాండ్రా తిమ్మ సముద్రానికి సంబంధించినటువంటి ఆ చెరువులకు నీళ్ళు అందించడం, అదేవిధంగా కాలువలకు సంబంధించినటువంటి కూడికి తీర్పాలు, ప్రత్యేకంగా కాలువ అవసరాన్ని, స్వర్ణముఖి బ్యారేజీకి సంబంధించి నీటి కేటాయింపు గురించి ప్రస్తావించడం జరిగింది. ఇది రామనారాయణ రెడ్డి నిన్న మంత్రిగా ఉన్నప్పటి నుంచి, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి, కొన్నాళ్ళ లక్ష్మయ్య గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి దీని మీద సుదీర్ఘంగా అనేక సందర్భాలలో జనార్దన్ రెడ్డి గారు సమావేశాలు ఏర్పాటు చేయడం మాట్లాడడం జరిగింది. ముఖ్య ప్రయోజనం ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూ ఏంటంటే అది డిజైన్ చేసినప్పుడే ఒక 2 టీఎంసీ నీళ్లు క్యాచ్మెంట్ ద్వారా వస్తాయి కాబట్టి దీనికి ఎక్కడ అలాకేషన్ అవసరం లేదు అని చెప్పి, అలాకేషన్ ఆ రోజు లేదు కాబట్టి దాన్ని కట్టడానికి అధికారులు ఆ రోజు ఒక 2 టీఎంసీలు వచ్చేటువంటి క్యాచ్మెంట్ ద్వారా ఒక 2 టీఎంసీలు వస్తాయి, ఆ క్యాచ్మెంట్ ద్వారానే నిలుపుకుని సముద్రంలో పోకుండా దిగువ ఉండేటువంటి ప్రాంతాల్లో పంటలు పండించుకోవచ్చు అనేటువంటిది జరిగింది. కాబట్టి దానికి చిన్న వ్యత్యాసం ఏంటంటే సి గారు చెప్పినట్టుగా
మిగులు జనాలు అంటే ఇప్పుడు ఈ రోజు కూడా మనం అదనంగా ఉన్నాయి కాబట్టి ఒక 2 TMC మనం పూర్తిగా కేటాయించుకున్నాం. ఈ దీంతో పోయి సమావేశంలో కూడా దాని అవసరాలకు సంబంధించి 2 TMC కేటాయించుకున్నాం. లోయర్ రైపేరియన్ రైట్స్ ఎవరైతే నీటి యాజమాన్య హక్కులు కలిగి ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా చెన్నైకి సంబంధించినటువంటి తెలుగులకు సంబంధించినటువంటి నీళ్లు విడుదల చేసిన తర్వాత మనం ఎంత మేర వీటికి సంబంధించినటువంటి నీరు మనకు ఆదా అవుతుందనేటువంటిది లెక్క వేస్తే నీరు ఆదా కాదు కదా ఇంకా ఒక 7 TMC కొలవ పడుతుంది అనేటువంటిది అధికారులు తెలిసినటువంటి పరిస్థితి ఉంటుందో వీలైనంత వరకు మనం దానికి ఆ విధంగా ఆర్డర్ తీసుకొచ్చి 2 TMC మన అవసరాలను బట్టి కేటాయించే విధంగా నీరు ఇంకపోకుండా దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక కెనాల్ అడిగా మా కెనాల్ ఎస్సీ గారు చెప్పినంత సులభంగా అయ్యేటువంటి కెనాల్ కాదు అది. ఎందుకంటే దానికి సపరేట్గా అక్కడి నుంచే మనం దాని కెనాల్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది సార్. దాదాపుగా ఒక 100 కోట్ల రూపాయల వరకు ఏదో పనిసారి ఎస్టిమేట్ వేశారు అది తీసుకురావడానికి. అది ఒకసారి ఎగ్జామిన్ చేసి దాని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి ఎంతమేర మనం దాన్ని చర్య తీసుకుంటాం. అదేవిధంగా ఖచ్చితంగా అలాకేషన్ అనేటువంటిది సర్ప్లస్ ఉన్నప్పుడల్లా మనం అలాకే గురించి అదేవిధంగా ఇసుక బస్తాల బిల్లు గురించి చెప్పాడు. అది ఒకసారి అధికారుల దగ్గర వివరాలు తీసుకొని అదేవిధంగా కావాలకు సంబంధించినటువంటి బైపాస్ కెనాల్ ఏదైతే ఉందో చాలా రోజులుగా మొన్న కూడా జరిగినటువంటి సమీక్షలో కావాలి ఎమ్మెల్యే గారు దాన్ని గుర్తు చేయడం జరిగింది. వెంటనే వీలైనంత త్వరగా దాన్ని ఎస్టిమేట్ తయారు చేయించి ఎందుకంటే వేలలో వెనక్కి వచ్చాయి కాబట్టి దానికి సంబంధించి వీలైనంత త్వరగా ఆ ఎస్టిమేట్ అన్ని కూడా పంపించి వాటికి సంబంధించినటువంటి కూడా ఈరోజు వాటిని తీసుకురావడానికి అనుమతులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. సంబంధించి వెంకటగిరి శాసనసభ్యులు మానవ రామనాథ్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ దగ్గర సమాచారం ఇవన్నీ తీసుకోవాలని అడిగారు. తప్పనిసరిగా అధికారులకి ముందుగానే చెప్పాను వ్యవసాయ శాఖ దగ్గర మీరు వాళ్ళ ఎంతమంది రైతులు ముందుకు వస్తారనేటువంటిది, అదేవిధంగా అందరినీ వదిలిపెట్టి చివరాయకట్లో ఉండేటువంటి వాళ్ళు ముందుకు వచ్చేటువంటి విధంగా కాకుండా ఒక ప్రణాళిక తయారు చేయండి, ఒక యాక్షన్ ప్లాన్. దాని ప్రకారం ఎంత లభ్యత ఉంటే ఎంతమంది ముందుకు వస్తారో కాలువ పొడిగితే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాం. కాకపోతే ఈరోజు 2వ పండుగ కొంతమంది డెల్టాకు సంబంధించి నీళ్లు త్వరపడుతున్నారు కాబట్టి వాళ్ళకి నీళ్లు విడుదల చేయాలి కాబట్టి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డుకి సంబంధించినటువంటి తీర్మానం తప్పనిసరి కాబట్టి నీటి లభ్యత ఉంది కాబట్టి ఒక స్పెషల్ వాడు కల్పించాం. ఎంతమంది రైతాంగం ముందుకొచ్చి మేము వేసుకుంటాము అంటే ఎందుకంటే ఈరోజు ప్రకృతి సహకరిస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలాశయాలు కాకపోతున్నారు కాబట్టి మరలా నేను అనుకుంటున్నా వచ్చే సీజన్కి కూడా ఏమి ఇబ్బంది లేకుండా మరో రైతాంగానికి సంబంధించి సమృద్ధిగా సాగునీరు సమకూరుతుంది కాబట్టి దానికి సంబంధించి ఒక ప్రణాళిక తయారు చేయమన్నా ఎంతమంది ముందుకు వస్తే ఉన్నటువంటి లభ్యతను బట్టి రైతాంగానికి వెసలుబాటు కల్పించడానికి ఈరోజు ఉన్న నీటిని కేటాయించాం. దానికి సంబంధించినటువంటి విడుదలలో మాత్రం తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం. చేపల చెరువుల విషయంలో ప్రత్యేకంగా నీళ్లు వదిలేసినటువంటి మాట కానీ అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వ్యర్థాలు ఆహారానికి సంబంధించి ఏదంతది వేసి ఏదంతది వీడి వేసి చెరువులకు సంబంధించి ఆ నీళ్లు వదిలి పంటలు దెబ్బతినిపోతున్నాయి అన్నారు కాబట్టి స్పెసిఫిక్గా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి పంచాయతీలకు కూడా ఆదేశాలు ఇస్తున్నాం. ఆక్షన్ పెట్టుకునేటప్పుడే వాటికి సంబంధించి ఏదంటే అది వ్యర్థాలు తీసుకొచ్చి నీళ్ళలో కలిపి వదిలిన తర్వాత పంట దెబ్బతినేటువంటి విధంగా ప్రోత్సహించడానికి వీల్లేదు కాబట్టి చేపల చెరువులకు సంబంధించి సాగునీటికి అత్యంత అవసరమైనటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి నీటిని చుక్క నీటిని కూడా వృధా చేయడానికి లేదు. ఓన్లీ భూగర్భ జలాలకు సంబంధించి త్రాగునీటికి సంబంధించి మాత్రమే పనిచేస్తారు కాబట్టి ప్రణాళికలు తయారు చేయించి కలెక్టర్ గారు సపరేట్గా దానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించి ఎంత నీరు ఏ విధంగా విడుదల చేయాలనేటువంటిది ప్రణాళికాబద్ధంగా రైతాంగానికి కూడా అవగాహన కల్పించి వీలైనంత వరకు ఆరుదడి పంటలు వేసుకున్న త్రాగునీటి అవసరాలను గుర్తించి దాని ప్రకారం యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. సీడ్స్కి సంబంధించి అన్ని రకాలైనటువంటి సీడ్స్ కూడా రెడీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దీని గురించి హైడ్రోలాజికల్ క్లియరెన్స్ అవసరం వల్ల దానికి సంబంధించి ఎస్సీ గారు పని చేపడతామని చెప్పి చెప్పారు. సోమశివ సభలో కెనాల్ ఫైలు అది ప్రతిపాదన పంపించామన్నారు కాబట్టి వాటికి సంబంధించి వీలైనంత త్వరగా దానికి సంబంధించినటువంటి ఆ ఫైల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాన్ని క్లియర్ చేయించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. పాలపాడు ప్రాజెక్టుకి సంబంధించి కందుకూరు శాసనసభ్యులు మహేందర్ రెడ్డి గారి కాలువలు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అష్యూర్డ్ వర్క్ ఉందో అష్యూర్డ్ వర్క్ మాకు రావడం లేదని చెప్పి చెప్పారు. తప్పనిసరిగా ఏదైతే లోయర్ లైబ్రరీ రైట్స్ ఉన్నాయో వాటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అధికారులను కూడా నేను కోరుతున్నా ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాను. జిల్లాకు సంబంధించి అన్ని పెండింగ్ పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈ నెల 8వ తేదీ
జిల్లా కొస్తున్నాడు దానికి సంబంధించి ప్రత్యేకంగా ఇరిగేషన్ పెండింగ్ పనుల మీద అధికారులు శాసనసభ్యులు కూడా అందరితో ఈరోజు ఉన్నటువంటి కండలే రిజర్వాయర్ కానీ సోమశిల రిజర్వాయర్ కానీ దిగిరిపోయినటువంటి పనులు పురోగతిలో ఉండేటువంటి పనులు వీటన్నిటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి సమీక్ష నిర్వహించాలని చెప్పాం. ఆయన సమయం కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అందరితో ఈరోజు కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా ఆయన దృష్టికి జిల్లాలో ఉండేటువంటి సమస్యలు పెండింగ్లో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తీసుకొని ఇరిగేషన్ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి ఆయన ద్వారా ఈ పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే దీనికి సంబంధించి ధాన్యం కొనుగోలు విషయం మహేశ్వర్ అన్న ఇక్కడ ఉన్నాడు. మేము మంత్రి కాకముందే శాసనసభ్యుడిగా ఆయన నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారు ముగ్గురం సివిల్ సప్లైస్ మినిస్టర్ని కూర్చోబెట్టి ఎందుకంటే ఇది అగ్రికల్చర్ మినిస్టర్ కిందకు రాదు కాబట్టి సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నటువంటి కొడాలి నాన్నగారిని కూర్చోబెట్టి ఎండి సివిల్ సప్లైస్ని కమిషనర్ సివిల్ సప్లైస్ని పిలిచి చాలా గట్టిగా మాట్లాడాము. మీరు కొని తీరాల్సిందేనంటే అధికారులు 37 లక్షల టన్నులు మేము గుంటూరు దాకా కొన్నాం. నెల్లూరుకు సంబంధించి వచ్చేటప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్టుపేట ఐస్ మాత్రమే తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రోజు ఖచ్చితంగా మీరు కొని తీరాల్సిందే కోర్టుపేట ఐస్కి సంబంధించి మిల్లులు లేవు జిల్లాలో కాబట్టి మీరు ముందు నాన్ సార్టెక్స్ తీసుకుంటున్నారు ఆ తర్వాత సార్టెక్స్ అన్నారు ఆ తర్వాత ఈరోజు సార్టెక్స్కి సంబంధించి ఎక్విప్మెంట్ విడిచిన తర్వాత కోర్టుపేట అన్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పాను. దాని తర్వాత కొద్ది కొద్దిగా టార్గెట్లు ఇచ్చారు ఆ టార్గెట్లు సరిపోలేదు. ఇప్పుడు కూడా మొన్న కూడా ఎండి గారిని కలిసి జేసీ గారితో మాట్లాడి ఈ జిల్లాకు సంబంధించి అడిషనల్ టార్గెట్స్ ఇవ్వమని చెప్పి చెప్పాను. అడిషనల్ టార్గెట్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఆ అడిషనల్ టార్గెట్స్ ప్రకారం రైతులు తీసుకువెళ్ళినా వాళ్ళు ఇస్తామని చెప్పినా మిల్లర్లకు సంబంధించినటువంటి సమస్య ఉన్నటువంటి మాట వాస్తవం. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. ఏదైనా సరే నియమిత ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మహిళలు చెప్పినటువంటి విషయం మనకి లేట్ ఖరీఫ్ అర్లీ రబీ కాబట్టి సీజన్ వెనక ముందు అవుతుంది కాబట్టి జిల్లాకు సంబంధించి ఈసారి స్టేట్ లెవెల్ ప్యాడీ పర్చేసింగ్ కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి వెళ్ళినప్పుడు ముందుగానే మాట్లాడి మనకి సంబంధించి కూడా ఎంత కొనాలి అనేటువంటిది నిర్దేశించేటప్పుడు ఈ జిల్లా అవసరాలను గుర్తులో పెట్టుకుని ఈ జిల్లా అవసరానికి సంబంధించి కూడా ప్రపోర్షనేట్గా మిగతా జిల్లాలతో పాటు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కూడా తీసుకునేటట్టుగా ప్రణాళికలు తయారు చేస్తాం. తప్పనిసరిగా ఈ జిల్లాకు సంబంధించి రైతులకు వెతలు లేకుండా ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. కానీ కొన్ని ఇబ్బందులు జరిగాయి. ప్రత్యేకించి NLR 3449 కానీ BPT కానీ వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు వస్తే జాయింట్ కలెక్టర్ గారితో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడా. ముఖ్యమంత్రి గారు అయితే స్పష్టంగా చెప్పారు దాదాపుగా నెల్లూరు జిల్లాకు వదిలిపెడితే 37 లక్షల టన్నులు కొన్నాం. 37 లక్షల టన్నులు కొంటే 100 టన్నులకి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోతుంది. అయినా సరే 3700 కోట్లు నష్టపోయినా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంత అవసరం ఉందో అంత అవసరం మీద కొనమని చెప్పాను. కానీ అధికారులు దానికి సంబంధించినటువంటి దాంట్లో రకరకాలైనటువంటి కారణాలు కూలిన తర్వాత వాటిని తీసుకెళ్ళడానికి గోడౌన్స్ లేదని రకరకాలైనటువంటి కారణాలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అధికారులు అనుమానం వ్యక్తం చేయడం దానివల్ల కాస్త గందరగోళానికి దారితీసింది. ఏది ఏమైనా సరే ఇక మీదట ఈ జిల్లాకు సంబంధించి మరలా నేను ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని అటువంటి ఇబ్బంది లేకుండా రైతాంగానికి సంబంధించి వీలైనంత వరకు రైతులు ఉండేటువంటి ఏంటంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎక్కడైతే ధాన్యానికి సంబంధించి ధరలో మధ్యలో ఉండేటువంటి వాళ్ళు తక్కువ ధర ఉంటారో అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో దాన్ని తప్పనిసరి రైతు అమ్ముకున్నాడు మైకుడు కొనుక్కున్నాడు మిల్లర్కి తీసుకొచ్చేటువంటి ధాన్యానికి సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్ట్రా లేకుండా 850 కేజీలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మిల్లర్లు కొంతమంది ఎక్కువ తీసుకున్నారనేటువంటి దృష్టికి వచ్చింది కాబట్టి ఈ గందరగోళ పరిస్థితులు వచ్చాయని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను. దాని మీద ఏమీ యాంబిగ్యూటీ లేదు. అది అందుకని చెప్పి ఏంటంటే ఖచ్చితంగా వాటికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో అటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ గారికి డిఎం సివిల్ సప్లైస్కి మాట్లాడిన వల్ల కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ మనది జిల్లాకు సంబంధించి అన్సీజనల్ క్రాప్స్ అయినప్పటికీ కాస్త తేడా వచ్చింది. దానిలో కూడా అదే స్థాయిలో ధాన్యం తీసుకోమని చెప్పి మనం ప్రణాళిక తయారు చేస్తాం. దానివల్ల మార్కెట్ ఇంటర్వెన్షన్లో ఎంతమంది అయితే దాని నుంచి గత కొద్ది రోజులుగా
ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. మన అందరికీ తెలిసినటువంటి విషయమే వైఎస్ఆర్ రైతు భరోసా కూడా మే 15వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి చాలా మంది రైతు సోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా పిలవమన్నాం కాదు. రాయలసీమ జిల్లాలో చాలా ఎక్కువగా ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి కొంతమంది ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నారు, వ్యవసాయ శాఖ మూసేశారు, వ్యవసాయ శాఖ లేకుండా పోయిందని చెప్పి. అసలు అర్థం చేసుకోవాల్సింది, గత ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి రైతులకు డ్రిప్ ఇరిగేషన్లో స్ప్రింక్లర్స్ ఇచ్చి వాళ్ళకి కనీసం బిల్లులు చెల్లించకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోతే ఆ కంపెనీలు మేము అసలు ఇవ్వమంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిల్ని ఈ ప్రభుత్వం చెల్లించి మరలా ఈరోజు డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి కానీ స్ప్రింక్లర్స్కి సంబంధించి కానీ మరలా వెచ్చించి మన ప్రభుత్వం సంబంధించినటువంటి కానీ చాలామంది తెలియకేం మాట్లాడుతున్నారంటే వ్యవసాయ శాఖ కానీ అదర్ శాఖలు కానీ గతంలో చేసినటువంటి పాపాలను కడుక్కోవడానికి సరిపోతుంది. ఈరోజు వాటికి సంబంధించి ఆ డబ్బులు పెండింగ్లు చెప్పనండి ఉన్నాం, మేము ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా మొత్తం డబ్బులు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి ఇచ్చాం, ఈరోజు మీరు ఇవ్వలేదని చెప్పండి. కాబట్టి ఆ బకాయిలన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, కాబట్టి వాటిని సర్దుబాటు చేసి అవన్నీ ఇస్తూ ఈరోజు మరలా డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ మరలా స్టార్ట్ చేశాం, రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించాం. మొట్టమొదటి సంతకం నేను బిందు సత్యం మీద చేయడం జరిగింది. వాటికి సంబంధించి త్వరలోనే ఆ బకాయిలు తీర్చేస్తున్నాం, కాబట్టి కొత్తగా మరలా దానికి నిధులు మంజూరు చేసి వాటికి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతుంది. అదేవిధంగా అధికారులు చెప్పినట్టుగా వైఎస్ఆర్ ఎంటర్సైన కింద ఈరోజు దాదాపుగా 3000 ట్రాక్టర్లు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు వచ్చే మాసంలో. దానికి సంబంధించి మనం ఎవరైనా ఇంకా టార్గెట్ కావాలన్న ఈ జిల్లా సంబంధించిన రైతులు వాళ్ళందరికీ ఆ సబ్సిడీ అమౌంట్ కూడా అదే రోజు ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు ట్రాక్టర్లు ప్రారంభిస్తారో వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తాం. హార్వెస్టింగ్ మిషన్స్ కూడా ఈరోజు దాదాపుగా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరినీ అడిగాం. ఎవరన్నా ఇంప్లిమెంట్స్కి సంబంధించి కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఈరోజు వీటిని అందిస్తాం. డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి, క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి, చివరికి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకు సంబంధించి కూడా బకాయిలు పేరుకుపోతే ఆ బకాయిలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని రైతులకు అండగా నిలిచి ఈరోజు వాటిని అన్నింటినీ కూడా దాదాపుగా 4000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా ఈరోజు విడుదల చేశాం. కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేశాం. ప్రత్యేకించి సంగం నెల్లూరు బ్యారేజీలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వాటికి సంబంధించి చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. వాటికి ఎక్కడ కూడా బిల్లులు సకాలంలో చెల్లించాం. నాకు తెలిసి ఎస్సీ గారు ఏమి పెండింగ్ లేదు, కాకపోతే కాంట్రాక్టర్ల కాస్త జాగ్రత్త అర్నాలా అని అది అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక గేట్ పూర్తిగా బిగించాల్సి ఉంది, దానికి సంబంధించినటువంటి వర్క్ పెండింగ్ ఉంది. కాబట్టి 2 నెలలు బాగా చేస్తే మనం అనుకున్నటువంటి విధంగా పురోగతి ఇస్తే జూన్ నెలాఖరికి జూలై మొదటి వారానికి పూర్తవుతుంది. కాబట్టి జూలైలో ముఖ్యమంత్రి గారి సమయం తీసుకుని దానిని స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పేరిట, ఎందుకంటే పాపం మనతో పాటు ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి ఈరోజు మనందరినీ వదిలి వెళ్ళిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని చెప్పి ఆ సంగం బ్యారేజ్ నామకరణ చేసి గౌతమ్ పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఆయనే వచ్చి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ని దాన్ని ప్రారంభించాలని చెప్పి ఆలోచన చేశాడు. కాబట్టి ప్రకారం వీలైనంత వరకు జూలై మాసంలో ఆయన దగ్గర సమయం తీసుకుని దాన్ని పూర్తి చేయించి ప్రారంభించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ మీ ముందుంచినటువంటి ప్రతిపాదనని ఈరోజు అందరం కూడా ఆమోదించవలసిందిగా కోరుకుంటూ చివరిగా రైతు సంఘాలకు సంబంధించి, ఎందుకంటే మీ దగ్గర మీ ఆలోచనలు అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ సమావేశానికి సాధారణంగా కూడా ఒక ఆనవాయితీ ఉండే, చాలా సంవత్సరాల మధ్యలో ఆనవాయితీ పోయింది. అది చాలా వరకు రైతు సంఘాలకు సంబంధించి రామనారాయణ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా మొట్టమొదట రైతులతో సమావేశమై రైతులు ఇచ్చినటువంటి సూచనల సలహాలు తీసుకొని ఆ సూచనల సలహాలు కూడా శాసనసభ శాసనమండలి పార్లమెంట్ సభ్యులకు చెప్పి వాళ్ళ ద్వారా ప్రతిపాదన ఆమోదించేటువంటి ఆనవాయితీ ఉండే. ఆ తర్వాత రైతుల పాపం సమావేశం దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళ లోపల కూడా కనీసం ఆహ్వానించినటువంటి సందర్భాలు కూడా లేవు. అందుకని మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వల్ల ఐఏబీ మీటింగ్ పెట్టలేకపోయా ఈ మీటింగ్కి సంబంధించి రైతు సంఘాలను ఆహ్వానించి కేవలం ముందుగా మాట్లాడి పంపించేసేటువంటి విధానం కాకుండా ఈ చర్చలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేయండి అని చెప్పి ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానించాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా తప్పనిసరిగా రైతుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తులుగా, రైతు నాయకులు, రైతుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఒక
ప్రత్యేకమైన గుర్తింపుతో మీ సూచనలు సలహాలు అన్ని కూడా ఈ జిల్లాకు సంబంధించి సభలు సమావేశాలను కాకుండా వ్యక్తిగతంగా కూడా మీరు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు తీసుకుని ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ అభివృద్ధికి రైతుల కండగా నిలవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.